చార్లీ చాప్లిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో చూద్దాం. సర్ చార్లీస్ స్పెన్సర్ చాప్లిన్ మోకీ సినిమాల సమయంలోని ఇంగ్లీష్ నటుడు, నిర్మాత, దర్శకుడు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో తనదైన ముద్ర వేసి ఒక దిగ్గజంగా నిలిచి ఒక మార్గదర్శినిగా నిలిచిన వ్యక్తి చార్లీ చాప్లిన్. లండన్లో 16 ఏప్రిల్ 1889 జన్మించిన చాప్లిన్ అమెరికాకు తన 21వ ఏట వెళ్లారు. అలాంటి వ్యక్తి గురించే కొన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్ బాల్యం అంతా పేదరికం మరియు కష్టాలతో నిండి ఉంటుంది. తన 7వ ఏటని చాప్లిన్ పనిచేయడానికి కుదిరాడు. సెంట్రల్ లండన్ డిస్ట్రిక్ట్ స్కూల్లో మరియు నోర్వుడ్ స్కూల్స్ లో ఆయన ఉన్నారు. అత్యంత దరిద్రం నుంచి అత్యంత ధనికునిగా ఎదిగిన వారిలో చాప్లిన్ ఒక పెద్ద ఉదాహరణ. ఒక మహిళ నిర్మాతతో కలిసి చార్లీ చాప్లిన్ పనిచేశారు. ఆ రోజుల్లో ఒక మహిళ పనిచేయడం చాలా అరుదు. బాలనటుడిగా కూడా చాప్లిన్ నటించారు. చాప్లిన్ కు 4 వివాహాలు మరియు 11 మంది సంతానం ఉన్నాయి. చార్లీ చాప్లిన్ లాగా వేషం వేసుకున్న వ్యక్తుల మధ్య జరిగిన పోటీల్లో చార్లీ చాప్లిన్ 3వ స్థానం లభించింది. టైమ్స్ పత్రిక ముఖ చిత్రంపై కనిపించిన మొదటి నటుడి చిత్రం చార్లీ చాప్లిన్దే. 6th July 1925 సంచికలో ఈ ముఖ చిత్రం పబ్లిష్ అయింది. చాప్లిన్ నిర్మించిన అనేక సినిమాలకు సంగీత పరిజ్ఞానం చాప్లిన్ కు అంతగా లేకపోయినా కూడా సంగీత దర్శకుడిగా పనిచేశారు. 1972లో లైమ్ లైట్ అనే చిత్రానికి గాను చార్లీ చాప్లిన్ ఆస్కార్ అవార్డు గెలిచారు. చాప్లిన్ నిర్మించిన ది సర్కస్ చిత్రానికి గాను మొదటి అకాడమీ అవార్డుల ఫంక్షన్లలో అనేక విభాగాల్లో ఆయనకు ఉన్న ప్రజ్ఞకు గాను ప్రత్యేక బహుమతి లభించింది. నటన, రచయిత, దర్శకత్వం, నిర్మాణం, సంగీతం, సంగీత దర్శకత్వం చాప్లిన్ చేసేవారు. ఆ కాలంలో అమెరికా అధ్యక్షుని వేతనం సంవత్సరానికి $75,000 ఉండేది. 1916లో మ్యూచువల్ ఫిల్మ్ కార్పొరేషన్ న్యూయార్క్ వారితో జరిగిన ఒప్పందం ప్రకారం చాప్లిన్ వేతనం సంవత్సరానికి $6,70,000 ఇచ్చారు. అమెరికా ప్రభుత్వం 1952లో చాప్లిన్ తన సొంత దేశం ఇంగ్లాండ్కు వెళ్లిన తర్వాత తిరిగి అమెరికాలో అడుగుపెట్టడానికి అనుమతి నిరాకరించారు. దాంతో చాప్లిన్ స్విట్జర్లాండ్కు వెళ్లి తన శేష జీవితం గడిపేశారు. తనకు లభించిన గౌరవ ఆస్కార్ తీసుకోవడానికి 1972లో చాప్లిన్ అమెరికా వచ్చారు. తన 88వ ఏట 25th December 1977 నిద్రలోనే గుండెపోటుతో చాప్లిన్ మరణించారు. 1st March 1978 ఆయన సమాధిని తవ్వి దొంగిలించారు. తిరిగి చాప్లిన్ సమాధిని పునర్నిర్మాణం చేశారు. సో ఇవన్నమాట కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చాప్లిన్ గురించి. సో ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.